राष्ट्र రాజకీయాలను బండి సంజయ్ తన రూట్లోకి తీసుకువస్తున్నారా? తాను టార్గెట్ చేస్తే అధికార పార్టీకి దెబ్బ పడాల్సిందేనా? అధ్యక్ష పదవి దక్కినప్పటి నుంచి తూకుడుగా వ్యవహరిస్తున్న బండి సంజయ్ ఎన్నికల్లో మరింత స్పీడ్ పెంచుతున్నారు. ఎన్నికల ప్రచారాన్ని రొటీన్ కు భిన్నంగా తీసుకెళ్తున్నారు. తెలంగాణలో ఎలా జెండా పాతాలో బండి సంజయ్ కి అర్థమైనట్లుంది. టిఆర్ఎస్ అంటే ఇన్నాళ్ళు ఉద్యమ పార్టీగా తెలంగాణను సాధించిన పార్టీగానే గుర్తుపెట్టుకున్నారు జనం. రాష్ట్రాన్ని సాధించినందుకు సారు కారును గెలిపిస్తూ వచ్చారు. కాంగ్రెస్ బీజేపీ కూడా తెలంగాణ సాధన కోసం పోరాడినప్పటికీ జనం టిఆర్ఎస్ నే ఓన్ చేసుకున్నారు. అందుకే స్ట్రాటజీ మార్చుతుంది బీజేపీ. ముఖ్యంగా బండి సంజయ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడయ్యాక కొత్త దారిలో నడుస్తున్నారు. తెలంగాణ సెంటిమెంట్ ను వాడుకోవట్లేదు, ఆంధ్రులను టచ్ చేయట్లేదు. కేవలం టిఆర్ఎస్ ను, నేతల అవినీతిని, ప్రభుత్వ అసమర్థతనే టార్గెట్ చేస్తూ వచ్చారు. ఏం చేసైనా సరే తెలంగాణ ప్రజల దృష్టిలో పడాలి అన్నదే బండి సంజయ్ టార్గెట్. అందుకే హిందుత్వ అజెండాను అమలు చేస్తున్నారు. జిహెచ్ఎంసి ఎన్నికల్లో వేడి రగిల్చాల్సిందే భాగ్యలక్ష్మి టెంపుల్ నుంచి. వరద సాయాన్ని ఆపించేసింది బీజేపీ వాళ్ళు అంటూ కేసీఆర్ కామెంట్ చేయడంతో చార్మినార్ భాగ్యలక్ష్మి టెంపుల్ దగ్గర ప్రమాణం చేద్దామా అంటూ సవాల్ విసిరారు. అక్కడి నుంచి మొదలైన టెంపుల్ పాలిటిక్స్ ను కొనసాగిస్తూనే ఉన్నారు బండి సంజయ్. ఏకంగా అమిత్ షాను భాగ్యలక్ష్మి టెంపుల్ కు తీసుకెళ్లారు. కార్పొరేటర్లను సైతం భాగ్యలక్ష్మి టెంపుల్ కే తీసుకెళ్లి ప్రమాణం చేయించారు. ఇప్పుడు భద్రకాళి టెంపుల్లో కొత్త ప్లాన్ షురూ చేస్తున్నారు. భూకబ్జాదారు దగాకోరుగాళ్ళు వాళ్ళంటే భారతీయ జనతా పార్టీ స్మార్ట్ సిటీ అడ్డుకున్నదట, స్మార్ట్ సిటీ నిధులు రాకుండా అడ్డుకున్నదట. ఇలా నేను సవాల్ చేస్తున్నా, స్మార్ట్ సిటీ విషయంలో మీరు తప్పు చేసిర్రు. మీరు తప్పు చేసినట్టు ఇలా భారతీయ జనతా పార్టీ నిరూపించడానికి సిద్ధంగా ఉంది. మా జిల్లా అధ్యక్షురాలు, మా జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ గారు, ఇలా మీకు 40 గంటల సమయం ఇస్తున్న టిఆర్ఎస్ పార్టీ నాయకులారా, ఇదే భద్రకాళి టెంపుల్ దగ్గరికి మీకు ధైర్యం ఉంటే, మీరు నిజంగా తప్పు చేయడంతో ఇలా భద్రకాళి టెంపుల్ దగ్గరికి మా జిల్లా అధ్యక్షురాలు వస్తుంది, మా జిల్లా అధ్యక్షురాలు వస్తుంది, వాస్తవాలని ఇలా ప్రజలకు వివరిస్తుంది. మీరు తప్పు చేయడంతో ఈ జిల్లాకు సంబంధించిన శాసనసభ్యులు, ఈ జిల్లాలో ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రులు వెంటనే భద్రకాళి టెంపుల్ దగ్గర రండి, మీరు ప్రమాణం చేయండి. మీ ప్రమాణం చేసి మీ యొక్క వాస్తవికతను నిరూపించాల్సిన బాధ్యత మీ మీద ఉంది. త్వరలో వరంగల్ కార్పొరేషన్ ఎన్నికలు జరగబోతున్నాయి. దీంతో వరంగల్ అభివృద్ధి పైన, అభివృద్ధి పేరుతో ఎమ్మెల్యేలు చేసిన అవినీతి పైన ప్రమాణం చేద్దాం రండి అంటూ సవాల్ విసిరారు. తన సవాల్తో అటెన్షన్ ను వరంగల్ వైపు తిప్పుతున్నారు. ఓవరాల్ గా తెలంగాణ ప్రజల ఫోకస్ ను భాగ్యలక్ష్మి టెంపుల్ నుంచి భద్రకాళి టెంపుల్ కు షిఫ్ట్ చేస్తున్నారు బండి సంజయ్. ఈ సవాల్ కు 48 గంటల డెడ్ లైన్ పెట్టి టిఆర్ఎస్ నేతలపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేశారు. అనుకున్నట్లుగానే వరంగల్ జిల్లా టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు బండి కామెంట్లకు కౌంటర్లు వేశారు కూడా. పైగా వరంగల్లోనూ ఎంఐఎం ను టార్గెట్ చేస్తున్నారు. 20% బలమున్న ఎంఐఎం కావాలా, 80% ప్రజల మద్దతున్న బీజేపీ కావాలా తేల్చుకోండి ప్రచారం స్టార్ట్ చేశారు. వరంగల్ కార్పొరేషన్ ఎన్నికల సందర్భంగా తమ్ముళ్ళందరూ, నిరుద్యోగులందరూ కూడా ప్రతి టిఆర్ఎస్ పార్టీ నాయకుడిని గల్లగొట్టడండి. మీ రాష్ట్ర ముఖ్యమంత్రి డిసెంబర్ 2018లో ప్రతి నిరుద్యోగికి 3000 రూపాయలు ఇస్తున్నాడు. 24 నెలలైంది, 24 x 3 ఒక్కొక్క నిరుద్యోగికి మీ అందరికీ రాష్ట్ర ప్రభుత్వం, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి, ఉద్యోగులన్నీ, నిరుద్యోగులందరూ కూడా 72000 రూపాయలు బాకీ ఉన్నాడు. ఎంత ఉన్నాడు బాకీ? 72000 రూపాయలు మనకి ఇయ్యాలనే లేదు, మీ అందరికి ఇయ్యాలేదా? అడుగుతారా లేదా? పక్కా అడగాలి. మొత్తానికి తెలంగాణలో ఎలా బాగా వేయాలనుకున్నారో అదే విధంగా ప్లాన్ చేసుకుంటూ వెళ్తున్నారు. అర్బన్ ఏరియాల్లో బీజేపీకి పట్టుంది. దాన్ని అధికారంలో కూర్చునేంత వరకు తీసుకెళ్లాలి అన్నది బండి టార్గెట్. అందుకే వరంగల్ కార్పొరేషన్ ఎన్నికలపై ఫోకస్ చేశారు. ఏం చేసైనా సరే టిఆర్ఎస్ ను తన ట్రాప్ లో లాగాలి అన్నదే బండి సంజయ్ ప్లాన్. దుబ్బాక జిహెచ్ఎంసి ఎన్నికల్లో ఎంత వద్దనుకున్నా బండి ట్రాప్ లో పడింది టిఆర్ఎస్. బండి కామెంట్ చేస్తే దానికి కౌంటర్ వేయాల్సిన పరిస్థితికి వచ్చింది టిఆర్ఎస్.